జై బాలా శివశంకర నాయకత్వం, జై బాలా శివశంకర నాయకత్వం. శివశంకర్ వస్తే విద్యాపరంగా గానీ వైద్యపరంగా గానీ ప్రతి ఒక్కరిని కలుపుగోలుగా కలుపుకొని పోతాడు. శంకరన్నని భారీ మెజార్టీ గెలిపించుకోవాలని ఈ సందర్భంలో మేము ఇడుపుల పాయికి బయలుదేరాము. శివశంకర్ అందరికీ మూడు రంగుల జెండాతో ముందుకొచ్చారో సింగంలా అన్నంటే పలికే శంకరుడు, పలమనేరు కంటి పాప చూస్తాడు మన కలిదూప. ప్రజానేత మన శంకరుడు, పేద తల్లి ముద్దు బిడ్డరా, పలమనేరు తన అడ్డరా, మాటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరా. రాజన్న బిడ్డ మన శర్మిలమ్మ సైనికుడై పోరుకు దూకెరా. నాయకుడంటే తానే ప్రతి పల్లె అన్న కాందానే, పలమనేరు పెద్దన్నై కదిలే మన కోసం శంకరన్నే. సేవే తన అలవాటు తన చేయి గుర్తుకే ఓటు, అడిచొచ్చే దమ్ము ధైర్యం మన శంకరన్నె భవితవ్యం. మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగంలా అన్నంటే పలికే శంకరుడు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఈసారి తిరిగి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం పోసుకుంటుందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అలాగే మా శంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కష్టకాలంలో నా అన్న కథన స్ఫూర్తితో నిల్చెనురా, కార్యకర్తలను శంకరన్న తన కడుపుల పెట్టి కాస్తడురా. సాతం ఎరుగని నేతరా, మా చేస్తాడు మన తల రాతరా, మన వెంట చూడు చెన తాతరా, ఇక బాధ సాధనకు పాతరా. మన కలి ఆశలు తెలిసిన వాడు నాయకుడైతే మేలురా. దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో మేము గెలిపించుకుంటాము, ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపిస్తాము. మా శక్తి నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిపించే పలమనేరు ఇక సిద్ధంరా, బైరెడ్డి పల్లిలో యుద్ధంరా, మన గంగవరం ఈ కోట ప్రజలంతా వీర తిలకమే దిద్దెనురా. పెద్ద పంచాని అన్నంట పెను ఉప్పెనోల పురి విప్పెనురా, మన శంకరన్నతో చేయి కలిపి సమర శంకముదాయిరా. పాత నేతలను నమ్మితే ఏ పనిగాదని నమ్మారురా. వీళ్ళందరూ వచ్చినారంటే ఈ రోజు పొలంనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వాళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ ఆ రోజు ఇంకా పనిచేసిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యే. ఇది ఆయన ముందుగా చెప్తా ఉండే మాట, తండ్రి ఇది నువ్వు స్థాపించిన సామ్రాజ్యము, ఇది నిన్ను చూసి ఇంతమంది వచ్చినారంటే ఇది మీ శక్తి, మా శక్తి ఏమీ లేదు. పని చేసుకుంటా పోవడం మాకు తెలుసు, రాత్రి పొగులు పని చేసుకుంటా వెళ్తా ఉన్నాం. జై శ్రీమలమ్మ, జోహార్ వైఎస్ఆర్.